ఆయన పోలవరం గురించి మాత్రమే మాట్లాడరు మిగతా వారిని మాట్లాడతారు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి మాత్రమే మాట్లాడరు మిగతా నాయకులు అందరి గురించి మాట్లాడతారు దివగంత గోవిందరెడ్డికి నివాళి ఇస్తూ మాటలకు మాత్రం ముగింపు ఇస్తారు ఇది నివాళి నడుస్తున్న రాజకీయం నెల్లూరు కేంద్రంగా నడుస్తున్న రాజకీయాలకు సంకేత రూపం స్వాభావికంగా విరుచుకుపడే నైజం ఉన్న అనిల్ ఈ రోజు మాత్రం సాధారణ సమయం పాటించి ఎప్పటిలానే వివక్షాలకు విరోధులకు నేరుగా కాకుండా పరోక్ష రీతిలోనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు ఆ వివరణ ఈ కథనంలో పదవులు లేని వారంతా ఏమవుతారు అన్న డౌట్ ఉంది పదవులు లేని వారంతా ఇకపై అసలు మాట్లాడరు అనే డౌట్ కూడా ఉంది కానీ తను మాత్రం ఆ తను ముక్కును కానీ ఆ స్పష్టతం చేసేందుకు నెల్లూరు నేత మరియు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చి ప్రయత్నం ఒకటి చేశారు ఈ క్రమంలో ఆయన ఆచితూచి మాట్లాడారు తూకం తప్పకుండా తప్పుకు దొరకకుండా అర్థం చెడు కాకుండా అధిష్టానంతో స్నేహం మరియు సభ్యత అన్నవి చెడు కాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు పడ్డారు లేదా తీసుకున్నారు అని రాయాలి నెల్లూరు జిల్లాలో అందరినీ థ్యాంక్స్ చెప్తూ చెప్తూ ఆఖరికి నిన్న మొన్నటి వరకు పడని పొడగిట్టని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు కూడా చెబుతూ కాకాని గోవర్ధన్ పేరు ప్రస్తావం మాత్రం మర్చిపోయారు కానీ కాకాని మాత్రం ఇదే రోజు జిల్లాకు వచ్చారు మంత్రిగా ప్రమాణం చేశాక తొలిసారి జిల్లాకు వచ్చారు కావలిలో బ్రహ్మాండమైన అత్యంత మరియు స్వాగత సత్కారాలు అందుకున్నారు ఆ సందర్భంగా అనిల్ సభను తనకు పోటీగా ఏర్పాటు చేసిన సభ అని అనుకోవడం లేదని తేల్చి చేయడం విశేషం అంటే వీరిద్దరు మాటలు వెనుక అధిష్టానం ఇచ్చిన ఆదేశాలు మరియు హెచ్చరికలు బాగానే పనిచేస్తున్నాయన్నది ఓ నిర్ధారణ అదే వాస్తవం కూడా ఈ నేపథ్యం ఇవాళ నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో ఆత్మీయ సమావేశం నిర్వచించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ ఎక్కడ వివాదాస్మద వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త ఆ విధంగా వినయ విధయ అనిల్ అని అనిపించుకున్నారు మంత్రి పదవి పోగానే తాను ఇంకా ఇంటికే పరిమితం అవుతానని వివక్ష పార్టీలు కలలో కన్నా విధంగా ఏమీ జరగలేదని ఇకపై కూడా జరగదని కూడా చెప్పేశారు అంతేకాదు ఆ మూడు మీడియాలకు కొన్ని జాగ్రత్తలు చెప్తూ మాటలు మోగించారు ముఖ్యంగా ఏపీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మహాన్యూస్ ఏది పడితే అది రాయొద్దని సభాముఖంగా తెలియజేశారు ఒకరోజు తనేం చెప్పాను అదే రాయాలని చెప్పాలని అన్నారు ఎలానూ రేపటి నుంచి మీ పలుకులు మీకు ఉంటాయి కదా వాటిని పలకండి కానీ ఈ ఒక్కరోజు ఆ తరహా వార్తలకు మినహాయింపు ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు